అలాగే చేతుల మీద రేపు ఎల్లుండి టూ డేస్ లోపల మేము స్టూడియో నుంచి సాంగ్ కంప్లీట్ చేస్తున్నాము ఈ యొక్క స్టూడియోలో సాంగ్ కంప్లీట్ చేసి మా యొక్క సింగర్స్ కూడా నేను అయ్యప్ప స్వామి భజన మండలి కాబట్టి మా అయ్యప్ప స్వాముల దైవంతో కూడా ఆ మణికంఠ స్వామి నుంచి కూడా ఆ పాపకి ఎలాంటిది రాకుండా నిజంగా చెప్తున్న అడవిలో ఉన్న మణికంఠ దేవుని కూడా సాక్షాత్కరు తనని కూడా వేధిస్తూ నేను దక్షిణం ఒకటే కోరుకుంటున్నాను తను పులిపై ఉన్న వాహనంతో నడుచుకుంటూ ఆ అయ్యప్ప కరుణించి అతి త్వరలోనే ఒక మూడు నుంచి ఆరు రోజుల లోపల ఆ అయ్యప్ప స్వామి బాణం రూపంలో వచ్చి ఆ పులి లాగా తినడానికి మా ప్రజలంతా రెడీగా ఉన్నారు అతను ఒక రెండు నుంచి మూడు రోజుల ఖచ్చితంగా దొక్కుతుంది ఇదే కాలనీలో నేను కూడా చెప్తున్నాను ఒక రెండు నుంచుల లోపల అతను ఫినిష్ టోటల్ జడ్జెస్ కూడా ఒకటే ఇప్పుడు కూడా చేశారు పదిహేనో తారీఖు బంధు పిలుపు కూడా ఇస్తున్నారు సో బంధు పిలుపులో కూడా ఎవరు షాప్స్ తీయొద్దు దయచేసి కాలనీ వాళ్ళందరికి చెప్తున్నాను ఇక్కడ ఉన్నా సరే మీ యొక్క కాలనీలో దయచేసి ఒక ఆరు గంటలు బంధు పిలుపుకి ఇచ్చారు కాబట్టి ఆ పాప కోసం ప్రతి ఒక్కరు ప్రజల మీరు బంధు పిలుపుకి ఇచ్చినందుకు ఈ యొక్క సంకల్పంతోటి బయటకు రండి యూత్ వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు వింటున్నారా వినట్లేదో నాకు తెలియదు నేను చెప్పే ప్రతి మాట మీరు వినండి ఒక్కటి గుర్తించుకోండి మనకున్న బలం మనకున్న సాహసం మనకున్న గుండె ధైర్యమే బయటికి రావాలి ఇది బయటకు వస్తే ఏ ప్రజలు ఏ గవర్నమెంట్ మనకి ఏం చెయ్యదు మనకున్న సంకల్పమే గొప్పది ఈ ప్రపంచంలో ఏది దొరకదు అన్నిటికన్నా మించిందే రాసి మేడం ఒక నేను టూ లైన్స్ ఎందుకంటే నేను గణేష్ భజన్ మండలి చేస్తాను మేడం సో నా వాయిస్ అనేది టోటల్గా త్రీ డేస్ నుంచి నాది సో మూమెంట్ లేదు సో వాయిస్ గురించి కాదు మేము లిరిక్స్ ఏంటంటే చాలా ట్రై చేస్తాము ఎందుకంటే పాపకు తన తల్లిదండ్రులకు తనకు అర్థమయ్యేటట్టు లిరిక్స్ మా దగ్గర రావాలి అంటే మాకు కూడా ప్రయత్నం కావాలి కాబట్టి ఒక రెండు లైన్లు నేను ఎంటర్ చేస్తున్నాను కన్నీలియమ్మా చేత్రానో ఏది అని వితకాలి నేనే మీ చెప్పాలి నీకే అమ్మా తన్నివి తీరదో తృప్తి చాలదో కనులారా నిన్ను చూసినా మనసారా నిన్ను వేడినా ఇలా లిరిక్స్ని చాలా ఎంతో కృషితో రాస్తున్నాం మేడం ఎందుకంటే మాకు కూడా సమయం కావాలి మేడం ఎందుకంటే ప్రతి వాళ్ళకి అర్థం కావాలి కన్నీటి ఎందుకంటే మంగిలీ మేడం కూడా ఇప్పుడు దాకా వచ్చింది ఎందుకంటే మాకు టోటల్గా గీతమాధురి కానీ సో మాకు సునీత కానీ మాకు ఇంతకు మొదలు బాలసుబ్రమణ్యం అందరు టచబుల్ ఉన్నారు సో మేము కూడా ఎంతో లిరిక్స్కి ప్రయత్నిస్తున్నాము ఈ సాంగ్స్ దయచేసి లైవ్లోనైనా తీసుకోవచ్చు లేదంటే మామూలుగా వీళ్ళకు టెలికాస్ట్ చేయండి దయచేసి షర్మిళ అక్క గారికి ఒకటి కోరుకుంటున్నాను మేడం మీరు ఎక్కడున్నా దయచేసి రేపు ఈ యొక్క తల్లిదండ్రులకి మీరు ఎలా చేస్తారో తెలియదు మేడం మీకు మీరు ఒక ట్వంటీ అవర్స్లోనా టెన్ అవర్స్లోనా లేదంటే జగన్ అన్ననా ఎందుకంటే అక్క మీరు ఎక్కడున్నా ఒకటే మాట చెప్తున్నాను ఈ యొక్క మీడియా ఏ మీడియాలో మీకు టెలికాస్ట్ చేశారో తెలియదు మీకు ఎవరైతే మీడియా వాళ్ళు ఈ షర్మిలక్క టెలికాస్ట్ చేసిరో వాళ్ళకి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానో అక్క మీరు తల్లిదండ్రులకు వచ్చి కృపతో వాళ్ళని హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అక్క థ్యాంక్ యూ అక్క